రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహర్ గారు, రాష్ట్ర విద్యుత్ శక్తి మంత్రివర్యులు గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సుఖేందర్ రెడ్డి గారు, బడుగు లింగయ్య యాదవ్ గారు, మన శాసన మండలి ఉపాధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పూల రవీందర్ గారు, వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఈ సభకు సూర్యాపేట నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. కడియం సీఆర్ గారు వాళ్ళ జిల్లా మీటింగుల తర్వాత ఇంకో మీటింగ్ జనగామ కూడా వెళ్లాల్సి ఉంది. రమ్మంటారా సార్, మీరు రావాలి తప్పకుండా, సూర్యాపేట మీటింగ్ కూడా చూడాలి. మీ జిల్లా మీరే బాగా చేసినామనుకుంటున్నారు, అంతకన్నా బాగుంటుందని నేను చెప్పిన వారికి. హెలికాప్టర్ దిగుతాము, నిజంగానే మీరు చెప్పినట్టే ఉందని చెప్పి వారే చెప్పడం జరిగింది. ఒక ప్రభంజనంలాగా నేను ఆదిలాబాద్ పోయినాను, వరంగల్ పోయినాను, ఇలా నల్గొండకు వచ్చినాం. ఎక్కడ పోయినా కూడా వెల్లువలాగా జనం ప్రభంజనంలాగా తరలి వస్తూ ఉన్నారు. నియోజకవర్గ స్థాయి మీటింగ్లాగా జరుగుతలేవు, జిల్లా స్థాయి మీటింగ్లాగా జరుగుతున్నాయి. మీ ఉత్సాహం, మీ హాజరు మేము పైనుంచి చూసినాం. దీనిలో సగం మంది బయటనారు, అక్కడ రోడ్డు మీద ఉన్నారు. అంటే డెఫినెట్గా చాలా పెద్ద మెజార్టీతోని జగదీశ్వర రెడ్డి గెలిచిపోయిందని అర్థమవుతా ఉంది. అందులో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఎన్నికలు జరిగినప్పుడు చాలా పార్టీలు వస్తారు, చాలా విషయాలు చెప్తారు. ఈరోజు నేను కూడా కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది, సూర్యాపేట చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం, రాజకీయంగా బాగా అవగాహన ఉన్నటువంటి ప్రాంతం. రాజకీయాలలో, ఎన్నికలలో ముఖ్యంగా ప్రజలు గెలిచేటువంటి పరిణతి రావాలి. పార్టీలు నాయకులు నిలబడతారు, కానీ ప్రజలు వాళ్ళ మనసులో ఏముంటుందో, ఏది మంచిదనుకుంటారో అది గెలిచే పరిస్థితి ఉంటేనే ఆ ప్రజాస్వామ్యం బాగా ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని ఒకటే ప్రార్థిస్తూ ఉన్నా, నేను చెప్పే మాటలు వినండి. మీ ఊర్లో పోయిన తర్వాత చర్చ పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చర్చ చేసి నిజమైంది అబద్ధమైంది వివేచనతో ఆలోచించి మీరు ఓటు వేసినట్టయితే బ్రహ్మాండంగా మీరు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఓటు అనేది ఏదో ఆశామాసిగా వేయవద్దు, అది మన తలరాత రాసుకునేటువంటి ఆయుధం మన చేతుల్లో ఉన్నది. ఒకసారి జారితే మళ్ళీ ఐదేళ్ళు బాధపడాలి. కాబట్టి ఓటు వేసే ముందు మంచి చెడ్డ అన్ని కూడా ఆలోచన చేయాలి. నేను చెప్పేది ఏదో అమెరికా సంగతో, ఢిల్లీ సంగతో చెప్తలేను. ఇక్కడ మీ గ్రామాలలో మీ కళ్ళ ముందున్న సంగతి నేను చెప్తా ఉన్నా. నాలుగేళ్ల నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 58 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీ ఒక కూటమి ఉన్నాయి. ఇక కడమూలు లెక్కలు లేరు, పెద్దగా ప్రజలు కూడా లెక్క పెడతలేరు. వీళ్ళెవ్వరు గంధర్వులు కాదు, ఆకాశం కలిసి రాలే. అంత మేము పాత పాత్రదారులమే. ఎవరం ఏం చేసినామనేది మీకు తెలుసు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు మీ గ్రామాలలో, మీ పట్టణంలో కరెంటు ఎట్లా ఉండే, ఈరోజు కరెంటు ఎట్లా ఉన్నది. నా పక్కకే ఉన్న జగదీశ్వర రెడ్డి కరెంటు మంత్రి, ఈరోజు ఈ రాష్ట్రం ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. బ్రహ్మాండంగా నేను చెప్పే నా స్టోరీ కాదు, ఇది నేను చేస్తున్న ప్రకటన కాదు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, కేంద్ర విద్యుత్ శక్తి శాఖ యొక్క అథారిటీ, వాళ్ళు ప్రకటన చేసినారు ఈ మధ్య. ఏం ప్రకటన? ఓపెన్గా చేసినారు, పేపర్లలో వచ్చింది, మీలో చాలామంది చూసి ఉంటారు.
ప్రకటన ఏంది సారాంశం అంటే దేశంలో తలసరి విద్యుత్ శక్తి వినియోగం పర్ క్యాపిటా యూటిలైజేషన్ పవర్ యూటిలైజేషన్లో ఈరోజు తెలంగాణ కేంద్ర సగటును మించి అన్ని రాష్ట్రాల సగటును మించి దేశంలోనే ఇండియాలో నంబర్ వన్ ఉన్నదని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా విద్యుత్ శక్తి రంగంలో తెలంగాణ ఆ ప్రగతి సాధించిందంటే నాకెంత దొరుకుతుందో గౌరవం అంతే సమానంగా జగదీశ్వరరెడ్డికి విద్యుత్ శక్తి మంత్రికి కూడా ఆ గౌరవం లభిస్తుంది. కష్టపడ్డాడు, రాత్రింబగలు తిరిగిండు. కొన్ని సందర్భాల్లో నేను హెలికాప్టర్స్కొని పొమ్మంటే లేదని నేను రోడ్లో పోతాను పోయి కేటీపీపీలో వరంగల్లో పండుకున్నాడు, కొత్తగూడెంలో పండుకున్నాడు, జైపూర్లో ఆదిలాబాద్లో పండుకున్నాడు. రాత్రింబగలు కష్టపడితే ఈరోజు ముఖం తెలివికొచ్చినాం. కిరణ్ కుమార్ రెడ్డి అని ఉండే ముఖ్యమంత్రి ఆయన పుణ్యం, ఒక కర్రవాటి చూపించండి ఆయన. తెలంగాణ అయితే మీరు తెలివి తక్కువ, డప్పు కొట్టడు కూడా మనోడేనా? మనోడైతే కొట్టడు మరి, ఏమన్నా బంద్ చేపియాలి నర్సనా? మనోడు కాదు, కూడా మంది కూడా వచ్చినట్టుండి ఆ పాట. నిజమే, నాకు తెలుసు చాలా దూరం కానీ మేము వెలికాటర్కి చూసినాం ఇంతమంది ఉన్న రోడ్ల మీద. అంటే వాళ్ళు ఆడమొత్తుకోవాలి, నేడే మొత్తుకోవాలి, ఏది మనసున పట్టాలి? తోలిన నర్సన కార్యకర్తను తోలు. శ్రీనివాస్ గౌడ్ పోమ్మ నువ్వు, ఆ ఊరోళ్ళు ఇప్పుడే వస్తున్నట్టు వాళ్ళు ఉత్సాహం కొద్ది దప్పులు కొడుకుంటూ వస్తున్నారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు, మీరు తెలంగాణలో అయితే మీకు తెలివి తక్కువలు, మీకు పని చేయరాదు, పరిపాలన చేయరాదు, మీ రాష్ట్రం సింహం చీకటి అయిపోతుంది, మీ పరిశ్రమలన్నీ వెళ్ళిపోతాయన్నారు. ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆయన. ఇవాళ చరిత్ర ఏంటంటే తెలంగాణ గొప్పతనం, తెలంగాణ కరెంటు మంత్రి జగదీశ్వర రెడ్డి గొప్పతనం. ఇవాళ ఎవరైతే ఏ ఆంధ్ర ప్రాంతమైన అన్నాడో వాళ్ళ దగ్గర లేదు 24 గంటల కరెంటు, కానీ మన దగ్గర ఉన్నది, మంచి క్వాలిటీ పవర్ ఉన్నది. ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, మోటార్లు కాల్తలేవు. ఇలా కరెంటు పోతే వార్త, ఉంటే వార్త కాదు. 24 గంటల ఉచిత కరెంటు, 24 గంటల ఫ్రీ కరెంటు రైతులకు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రమని గర్వంగా మనం చేస్తాం. ఇవన్నీ వట్టిగానే అయినాయా? అదేవిధంగా ఇంకెన్ని జరిగినాయి? ఒక కరెంటు విషయమే కాదు, మీ గ్రామాలలో విఏఓలు ఉన్నారు, అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. ఆ కాలంలో వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ జీతాలు ఎంత ఉండే, ఇవాళ వాళ్ళ జీతాలు ఎంత ఉన్నాయి, మీ కళ్ళ ముందు జరిగేది నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి, గర్భవతులైన మహిళను కడుపులో పెట్టుకొని అమ్మఒడి వాహనంలో తీసుకెళ్లి మళ్ళీ ప్రసవం తర్వాత అమ్మఒడి వాహనంలో ఇంటికాడ తీస్తూ ఉన్నారు. ఇవన్నీ మీ గ్రామాల్లో జరుగుతున్నాయి, మీకు తెలుసు, నేను ఎక్కడో జరిగే కథ చెప్తలేను. ఇవన్నీ కూడా మీ ఊళ్ళోనే ఉన్నాయి. రైతు బంధు పథకం ప్రపంచంలోనే ఎక్కడ లేదు. ఈ మధ్య ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో 10 ఉత్తమ కార్యక్రమాలు ఐడెంటిఫై చేస్తే, గుర్తిస్తే అందులో మన తెలంగాణ ప్రభుత్వం పెట్టిన రైతు బంధు ఒకటి ఉంది. వాళ్ళని ఆహ్వానించినారు అమెరికాకు, ఎలక్షన్ వల్ల నేను పోలేకపోయినా అగ్రికల్చర్ సెక్రటరీ పాత సారథిని పంపించినాం, ఇప్పుడు ఆయన అక్కడనే ఉన్నాడు. అంటే అంత ప్రశస్తమైన పథకం తెచ్చుకున్నాం. రైతు బీమా పథకం ఎక్కడ లేదు ఇండియాలో, ఏ రాష్ట్రంలో లేదు. ఒక గుంట భూమి ఉన్నా, పావెకరం ఉన్నా, అరఎకరం ఉన్నా ఆ రైతు చనిపోతే, సహజ మరణం అయినా సరే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. ఎక్కడ కూడా ఇంత మంచి పథకం లేదు. వాళ్ళు ఇంతకుముందు దేశానికి అన్నం పెట్టే రైతులు, చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా వాళ్ళు రోడ్డున పడేవాళ్ళు, ఎవరు పట్టుకునే వాళ్ళు కాదు. ఈరోజు ఆ దుస్థితి ఉండదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, మీ అందరికి తెలుసు జీవితంలో ఎప్పుడు అనుకోలే మనం, పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే భారంగా ఉండేది. ఈరోజు ఆ బాధ లేదు. 1,116,000 రూపాయలు ఇచ్చి పేదింటి ఆడపిల్లల పెళ్లిలు కూడా జరిపిస్తున్న విషయం మీకు తెలుసు. ఎన్నో సందర్భాలు, ఎన్నో విషయాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. గతంలో 200 ఇచ్చి పెన్షన్లు చేయి దులుపుకున్నారు,
ఈరోజు 1000 రూపాయలు ఇస్తా ఉన్నా. నేను మీ అందరి ముందు సూర్యాపేటలో సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా, ఆ 1000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ మళ్ళొచ్చిన తర్వాత మీ ఆశీర్వాదంతో దాన్ని 2016 రూపాయలకు పెంచుతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. వికలాంగులకు ఇచ్చేది 1500 నుంచి 3016 రూపాయలకు పెంచుతా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువకులు లక్షలాది మందికి వాళ్ళకు ఉద్యోగాలు లభించే వరకు ఊరట ఉండే విధంగా 3016 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ప్రతి నెలవారీగా అందజేస్తామని తెలియజేస్తా ఉన్నా. రైతు బంధు పథకం ఈరోజు ఎకరానికి 4000 ఒక పంటకు, సంవత్సరానికి 8000 ఇస్తా ఉన్నాం. దాన్ని ఎకరానికి 5000 చేసి ఒక పంటకు 10000 రూపాయలకు పెంచుకోబోతా ఉన్నాం. ఇంకొక పెద్ద మాట నేను చెప్తా ఉన్నా, ఈరోజు జగదీశ్వరరావు గారు ఎంబడబడి మన గ్యాస్ పైప్ లైన్ ఉంటే దాని కింద కూడా కాలువ త్రువు చేయించినారు. వచ్చే జూన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు స్విచ్ ఆన్ అవుతా ఉంది. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా దాన్ని సాధించినాం. ఆ ప్రాజెక్టు జూన్ తర్వాత నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు స్విచ్ ఆన్ అయిపోతే సూర్యాపేటకు 2 బండలకు నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా, నేను మనవి చేస్తా ఉన్నా. జగదీశ్వరరెడ్డి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్లు తెచ్చి బ్రహ్మాండమైన శుద్ధ జలం మీకు అందిస్తూ ఉన్నారు. మిషన్ భగీరథ కూడా అటువంటి మంచి కార్యక్రమమే. మా ఆడబిడ్డలకు ఇబ్బందులు పోవాలని మరి ఈరోజు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి ఇచ్చే కార్యక్రమం మీ కళ్ళ ముందు జరుగుతూ ఉంది. చివరి దశకు వచ్చింది అది. కొద్ది రోజులలో, రాబోయే 10 పూటలలో కంప్లీట్ అయిపోతా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా రైతుల సంక్షేమం, పేదల సంక్షేమం, అన్ని వర్గాల సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఏ పార్టీకి ఓటేస్తే మంచిది అని విచారించి చేయాలి. ఎవరు ఉంటే మంచిది, ఎవరిని కొనసాగిస్తే మంచిదనే ఆలోచన మీరు చేయాలి. అప్పుడే మనకు సరి అయినటువంటి న్యాయం జరుగుతుంది. గతంలో 7 నిమిషాలు మాత్రమే మాట్లాడిన నేను సూర్యాపేటలో, పోయిన ఎన్నికల్లో ఇదే జగదీశ్వరరెడ్డి గారు నిలుచున్నప్పుడు మిర్యాలగూడెం నుంచి పరుగు పరుగున వచ్చి చివరి సభ సూర్యాపేటలో మాట్లాడినాను. ప్రజలకు నేను ఒకటే మాట హామీ ఇచ్చిన, జగదీశ్వరరెడ్డి గారిని గెలిపియండి, ఆయన మామూలు ఎమ్మెల్యేగా ఉండడు, మంత్రి అవుతాడని చెప్పిన నేను మినిస్టర్ని కూడా చేసిన. ఆయన మంత్రి కావడమే కాదు, మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే ఆయన స్థాయి నేను పెంచి మంత్రిని చేసిన. ఆయన పెరిగి ఆడికే ఊకోలే, ఆయన పెరిగి నేను ఇచ్చిన మాట నిలబెట్టేలా సూర్యాపేటను జిల్లా కేంద్రం చేసిన ఘనత జగదీశ్వరరెడ్డి గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. జగదీశ్వరరెడ్డి మంత్రి లేకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే, తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఈ జన్మలో కూడా సూర్యాపేట జిల్లా అనేది కాదు. సూర్యాపేట జిల్లాతో పాటు అనేక కార్యక్రమాలు, మెడికల్ కాలేజీ ఇచ్చినాం, హాస్పిటల్ 600 బెడ్లకు పెంచినాం, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి, మీ ముందే జరిగినాయి. ఆయన కొన్ని కోరికలు కోరినారు, ఇప్పుడు ఆటో నగర్ కానీ ఇంకోటి కానీ అవి పెద్ద ఇష్యూలు కాదు, పెద్ద సమస్యలు కాదు. జిల్లా కేంద్రమైంది కాబట్టి అన్ని ఒకటి తర్వాత ఒకటి అవే పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆటోమేటిక్గానే డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. సూర్యాపేట నియోజకవర్గంలో 40 కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. అందులో 35 గిరిజన తండాలను పంచాయతీలుగా చేసుకున్నాం. గిరిజన బిడ్డలకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, 50 ఏండ్లు మా తండాలో మా రాజ్యమని మీరు తిరిగినారు. ఏ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోలే, కానీ ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంటు రాష్ట్ర వ్యాప్తంగా 3500 గిరిజన పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకటే ఒక 4 రోజుల లోపల పంచాయతీరాజ్ ఎన్నికలు పెడతాం. దానిలో డెఫినెట్గా 3500 మంది గిరిజన బిడ్డలు పంచాయతీరాజ్లో రాజ్యం ఏల్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సదుపాయం తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటా ఉన్నాం. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం. 1,20,000 ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి విద్య వాళ్ళకు అందిస్తూ ఉన్నాం. సూర్యాపేటలో కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చినాయి. ముస్లింలకు వచ్చినాయి, గిరిజనులకు వచ్చినాయి, దళితులకు వచ్చినాయి, బీసీలకు వచ్చినాయి. అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం చేసినాం. మూసి పట్టించుకోలేవాడు. బ్రహ్మాండంగా ఈరోజు ఆధునికీకరణ జరిగింది. చివరి పొలం వరకు కూడా మూసి ప్రాజెక్టు నీళ్ళు పోతా ఉన్నాయి. మొత్తం మీద 19 చెక్ డ్యాములు కూడా నియోజకవర్గానికి మంజూరు చేసి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సొంత పాలన ఉండాలని కోరుకున్నాం. సొంత పాలనలో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మునుపటి కంటే ఎంతో మెరుగ్గా బతుకుతా ఉన్నాం. ప్రతి విషయంలో ఆసుపత్రులు బాగు చేసుకున్నాం,
ఆరు కిలోల బియ్యం ఇచ్చుకుంటా ఉన్నాం, పిల్లలకు సన్న బియ్యం పెట్టుకుంటా ఉన్నాం. నేను చెప్పుకుంటా పోతే శాంత ఆడపడు అంత ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో అనేక నిర్లక్ష్యం చేసి ప్రజలను పట్టించుకోకుండా ఉండి ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని పార్టీ, ఆవేశం లేని పార్టీ, పౌరుషం లేని వాళ్ళు. వాళ్ళు వాళ్ళకి శక్తి సరిపోదని చెప్పి చంద్రబాబు నాయుడిని భుజాల మీద పెట్టుకొని మోసుకొని వస్తూ ఉన్నారు. సూర్యాపేట జనం నాకు ఒక మాట చెప్పాలి, అతి భయంకరమైన యుద్ధం చేసి 58 ఏళ్ళు కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. మళ్ళీ ఈ తెలంగాణ వలస ఆధిపత్యంలోకి పోవన్నా చంద్రబాబు నాయుడు దరిద్రాన్ని తెచ్చి మనం ఎత్తిన పెడతారట. అంటే మనం మళ్ళీ దరఖాస్తు పట్టుకొని విజయవాడకు పోవన్నా? వీళ్ళేమో ఢిల్లీ గులాములు, మాకు ఇలా ఎవరు బాసులు లేరు. టీఆర్ఎస్ మాకు కూడా బాసులు ఉన్నారు. ఆ బాసులు ఎవరు? ఇక మీరు సభలో కూర్చున్న జనం, తెలంగాణ ప్రజలే మాకు బాసులు. మీ దగ్గర లేరు కానీ నిన్న బీడీ కార్మికుల ప్రాంతానికి నేను పోయినా, వాళ్ళు కోరిక కోరినారు. మాకు 2014 వరకే ప్రావిడెంట్ ఫండ్ కట్ ఆఫ్ ఉంది, 2018 వరకు పెంచాలని కోరినారు. ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని నేను అక్కడ ప్రకటన చేసిన. అంటే తెలంగాణ చేతిలో అధికారం ఉంటే ఇక్కడికిక్కడే నిర్ణయాలు జరుగుతాయి, ఇదే గ్రౌండ్లో నిర్ణయాలు జరుగుతాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దీనికి పోవాలంటే కూడా ఢిల్లీకి పోయి అడగాలి. మీకు తెలుసా విషయం, టిక్కెట్ల పంచాయతీ నిన్నటిదాకుడికే దిగుతలేదు. మాట్లాడితే ఢిల్లీ, ఊ అంటే ఢిల్లీ. పొద్దుగాల విమానం, మధ్యాహ్నం విమానం, రాత్రి విమానం, గాలి గాలి గత్తారు గత్తారు. ఇక్కడ ఏం నిర్ణయాలు జరిగాయి? ఇక్కడ ఏం పని చేయనియరు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముందే ఢిల్లీకి గులాములు అంటే మళ్ళీ ఇప్పుడు అమరావతి గులాములు కావాలి. చంద్రబాబు నాయుడు ఆయన గులాంగిరి చేయాలి. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల టిక్కెట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసినట్టు అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా అధ్వానం ఉంటుందా? మళ్ళా వలసాధిపత్యానికి పోవన్నా, దాసి దాసి దయ్యాన్ని రాష్ట్రాన్ని దయ్యాల పాలు చేయన్నా, పోయిన దరిద్రాన్ని మళ్ళీ తెచ్చుకోవన్నా? దయచేసి ఆలోచన చేయాలి. మనకు మనం బతుకుతున్నాం. చంద్రబాబు నాయుడుకి లేదావా పొలం? మనకు 119 ఉన్నాయి కానీ వాళ్ళకి 175 ఉన్నాయి నియోజకవర్గాలు. తక్కువ ఉందా? ఆడ ఏం పని లేదు, పాసులే. ఆడ చేసింది ఏమి లేదు. ఈ తాబకి డిపాజిట్ కూడా రావని చెప్తున్నారు. మీకు ఎక్కువ తెలుస్తా సూర్యాపేటలకు, ఎందుకంటే మీరు ఆంధ్ర బార్డర్ దగ్గర ఉంటారు. కానీ మన దగ్గర ఉన్న చాలా స్కీమ్లు అక్కడ లేవు, ఇంప్లిమెంట్ చేయరు, గోల్మాల్ చేస్తారు. రైతుల రుణమాఫీ చంద్రబాబు నాయుడు నరికిండు. నేను మొత్తం అడ్డం పొడవు అన్ని చేస్తాను, చేయలే, మోసం చేసిండు. కానీ ఇక్కడ మనం 100,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పినాం, చేసినాం. ఈసారి కూడా 1,00,000 రూపాయల వరకు రైతుల రుణాలు మాఫీ చేసుకుంటాం. ఎందుకు? దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. తెలంగాణ రైతులు సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసానికి గురైంది, నష్టపోయింది, కష్టపడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ అట్లా ఉండకూడదు. తెలంగాణలో 600 అయినా సరే ఒక 4-5 ఏళ్ల తర్వాత, ఎందుకంటే 1 సంవత్సరం లోపు అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి. 1 కోటి ఎకరాలకు నా ప్రాణం పోయినా సరే 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చేదాకా ఎట్టి పరిస్థితులలో నేను రెస్ట్ తీసుకోను, విరామం తీసుకోను. 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చి 1-1.5 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఆకుపచ్చ తెలంగాణ అయితే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు రైతాంగానికి 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తాం, రైతు బంధు పెట్టుబడి ఇస్తాం, రైతు బీమా ఇస్తాం, సకాలంలో ఎరువులు విత్తనాలు అందుబాటులోకి తెస్తాం. అంటే అద్భుతమైన పంటలు పండుతాయి. సమస్య వస్తుంది. ఏం సమస్య? మరి ఆ పంటలు ఎక్కడమ్మాలి? రైతులకు గిట్టుబాటు ధర రావాలి. రావాలంటే ప్రత్యేకమైన వ్యూహం నేను రూపకల్పన చేస్తూ ఉన్నా. మహిళా సంఘాలున్నాయి, గ్రామ గ్రామానికి ఉన్నాయి, మనకు వేల సంఖ్యలో ఉన్నాయి, 40,000 సంఘాల పైన ఉన్నాయి మహిళా సంఘాలకు. నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, మీరందరూ ఈరోజు బ్రహ్మాండంగా బ్యాంకులో తీసుకున్న రుణాన్ని మళ్ళీ తిరిగి అద్భుతంగా చెల్లిస్తూ ఉన్నారు. మీ పరిధి విస్తరించి, మీ సబ్సిడీ కొంత పెంచి, మీ ద్వారానే ప్రతి తాలూకాకు 2, 3, 4 చొప్పున ఆహార శుద్ధి కేంద్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తాం. ఐకేపీ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తాం. 5,000-6,000 మంది ఉన్నారు, వాళ్ళ సర్వీస్ రెగ్యులరైజ్ చేసి వాళ్ళ ద్వారా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడుపుతాం. నడిపి ఇలా ఏది కొందామన్నా కల్తీ, పసుపు కొందామంటే కల్తీ, కారం పొడి కల్తీ, నూనెలు కల్తీ, చివరికి పాలు కూడా కల్తీ చేసే దుర్మార్గులు బయలుదేరినారు. ఈ వస్తువులన్నీ ప్రతి రైతు పండించే ధాన్యాన్ని ఆ ఊరి ఐకేపీ మహిళా సంఘాలకు కొంటాయి. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో
బియ్యం తయారు చేస్తారు, పసుపు తయారు చేస్తారు, కారం పొడి తయారు చేస్తారు, నూనె తయారు చేస్తారు, ఇంకా చాలా చాలా తయారు చేస్తారు. ఇప్పుడు నేను చెప్తే మీకు నమ్మబుద్ధి కాదు, నిజంగా నాని. ధారవి అని ఒక మురికివాడ ఉంది బొంబాయి నగరంలో. ధారవి ఒక మహిళ, చైతన్యవంతురాలైన మహిళ, పేద మహిళలను పోగేసి ఒక పాపడు తయారు చేసేటువంటి కంపెనీ పెట్టింది, వాళ్ళతో తయారు చేయించింది. ఆ పాపడ్ పేరు లిజ్జత్ పాపడ్, మీరు టీవీలలో చూస్తూ ఉంటారు. చిన్న మురికివాడలో మొదలైనటువంటి ఆ కష్టం, ఆ ఫ్యాక్టరీ ఈరోజు ఇండియాలో 1176 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది. వాళ్ళకి అనేక వేల మంది మహిళలు, వేలాది మహిళా సంఘాలు దానిలో పనిచేస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితే గ్రామీణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే, మహిళలు స్వయం స్వావలంబన సాధించాలంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే పెడతాం. ఎందుకంటే ఆడబిడ్డ చేయితోనిచ్చేది ఏదైనా లక్ష్మి ఉంటుంది, పుణ్యం జరుగుతుంది, మంచి జరుగుతుంది. కాబట్టి ఆహార శుద్ధి అంతా కూడా వాళ్ళ చేతికే ఇచ్చి ఈ ఐకేపీ ఉద్యోగులు రెగ్యులర్ అయి వాళ్ళు దానిలో పనిచేసి మొత్తం ఊళ్ళలో ఇస్తాం, మన రాష్ట్రంలో ఇస్తాం, మొత్తం దేశంలో ఇస్తాం, అంతర్జాతీయ స్థాయి కూడా ఎగుమతి చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. తద్వారా రైతాంగానికి బ్రహ్మాండమైన గిట్టుబాటు ధర వస్తుంది, మహిళా సంఘాలకు అదనంగా ఆదాయం వస్తుంది, డబ్బులు వస్తాయి. మన రేషన్ డీలర్లకు కూడా వాళ్ళ జీతాలు పెంచుదామా ఏం చేద్దామా ఆలోచన చేసి వాళ్ళకు కూడా చేతి నిండా పని దొరుకుతుంది, కడుపు నిండా తిండి కూడా దొరుకుతుంది. ఇటువంటి స్కీమ్ కూడా వచ్చే గవర్నమెంట్లో ఆలోచన చేసి పెట్టినాం. అంటే ఒక 5-6 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఇంకొకన్నో ఇండియా మొత్తంలో ధనవంతులైన రైతులు ఎక్కడ ఉన్నారా అంటే ఒక తెలంగాణలో ఉన్నారని చెప్పాలి, ఆ పేరు రావాలి. మేము వట్టిగా చెప్పాం, మాకు అలవాటు లేదు, అవసరం కూడా లేదు. లోకాబాద్ ముచ్చట చెప్పాం, యాదవుల గొర్రెలు తెచ్చిచ్చాం. అది ఎందుకు ఇచ్చినాం, మేము ఎందుకు ఇచ్చినామో కాంగ్రెస్ గొర్రెలకు అర్థం కాలే, ఇప్పటికి కూడా కాలే. యాదవుల జనాభా మన రాష్ట్రంలో గొల్లా కుర్మ రెండు కలిస్తే 30 లక్షల పైచిల్కున్నారు. కానీ సంగతి ఏంది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సీఎం అయిన తర్వాత రివ్యూ చేస్తే రోజు 1260 లారీల గొర్రెలు అనేక రాష్ట్రాల నుంచి మనకు వస్తాయి. ఒక హైదరాబాద్కే 700 లారీల గొర్రెలు వస్తాయి ప్రతిరోజు. నేను అడిగిన ఇదేమిరా, మనకు యాదవులు లేరా, గులకుర్మలు లేరా, మరి వాళ్ళు ఉండగా మరి ఇదేం కథ? గత ప్రభుత్వాలు పట్టించుకోలే, వాళ్ళ వృత్తిని గౌరవించలే. దానికి 4000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన పథకం తెచ్చి ఇలా గొర్రెలు ఇచ్చినాం. మీరు కూడా ఏ ఊరికి పోతున్నా సాయంత్రం ఇప్పుడు పోతే గొర్రెలు కనపడతా ఉన్నాయి. నాతో కూడా అన్నాడు, కేసీఆర్ గొర్రెలు సార్ అన్నాడు. నీ దయరాబాయ్ నన్ను కేసీఆర్ గొర్రె అనకపోయినా నేను అన్నా, ఏ ఊరికి పోయినా మీకు కనబడతాయి. 70 లక్షల గొర్రెలు తెచ్చి పంపిణీ చేసినాం, ప్రతి ఊర్లో మీ కళ్ళ ముందర ఉన్నాయి. అవి 40 లక్షల పిల్లలు పెట్టినాయి, 1 కోటి 10 లక్షల గొర్రెలు అదనంగా మన రాష్ట్రానికి వచ్చినాయి. మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం గొర్రెలు దిగుమతి చేసుకున్నాడు కాదు, ఇలా గల్ఫ్ దేశాలకు ఇతర దేశాలకు మాంసం ఎగుమతి చేసే స్థాయికి పోతా ఉన్నాం. మన యాదవ యువ సోదరులు బాగుపడే స్థాయికి పోతా ఉన్నాం. ప్రజలను ఎట్లా బాగు చేసుకోవాలి, రైతులు ఎట్లా బాగుపడాలి, ముసలి ముతక ఎట్లా బాగుపడాలి, అన్నీ కూడా ఆలోచన చేసినాం. కంటి వెలుగు కార్యక్రమం మన జిందగీలు అనుకున్నామా? ఊళ్ళలకే ప్రభుత్వం వచ్చి డాక్టర్లు వచ్చి మందులు ఇచ్చి పరీక్షలు చేసి కళ్ళకు అద్దాలు ఇస్తారని అనుకున్నామా? పోయిన గవర్నమెంట్లు చేసినాయా? కాంగ్రెస్ వల్ల కనీసం ఇటువంటి ఆలోచన వస్తుందా? జన్మలు కూడా రాదు. ఇలా కంటి వెలుగు చేస్తూ ఉన్నాం, మీ కళ్ళ ముందు ఉంది కార్యక్రమం. మిమ్మల్ని అక్కడికే వదిలిపెట్టం, ఇంకా 2 పరీక్షలు కావాలి. కంటి వెలుగు టీములు పోయిన తర్వాత మళ్ళా ప్రతి గ్రామానికి ఈఎన్టీ డాక్టర్లు, డెంటిస్ట్ అంటే ముక్కు చెవు గొంతు వ్యాధులు ఇవ్వకున్నా దానికోసం టీంలు వస్తాయి, పండ్ల బాధలు ఇవ్వకున్నా దానికోసం డాక్టర్లు వస్తారు. ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్గా ఇంకో టీం వస్తుంది. ఆ టీం వచ్చినప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ, ప్రతి మగబిడ్డ 3 కోట్ల 80 లక్షల జనాభాకు రక్త పరీక్షలు చేస్తారు. ఇవాళ ఏ బ్లడ్ గ్రూపో, ఇవాళ పరిస్థితి ఏముందో వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి పెడతారు. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క హెల్త్ ప్రొఫైల్ తయారవుతుంది. అంటే ఒక పిల్లగాడు సూర్యాపేట చీమల మండలం పిల్లగాడు దమని హుజూర్ నగర్లో యాక్సిడెంట్ అయినా కంప్యూటర్ మీద బటన్ కొడితే ఆయన గ్రూప్ ఏందో ఆయన కథ ఏందో వస్తుంది. నిమిషాల మీద వైద్యం అందించి ప్రాణాలు కూడా కాపాడుకుంటాం. అంటే సంపూర్ణ ఆరోగ్యం ఉన్న తెలంగాణ కావాలంటే ఇదంతా పనిచేయాలి. వాటిగా మాటలు చెప్తే, డమ్కీలు చెప్తే కాదు, డైలాగులు కొడితే కాదు. లేదా నల్గొండ జిల్లాల మనుషులు నాతో 200 దొడ్డునుడు ఒకడోడు
నా మీద పిడికెడు ఎత్తున్నారు. ఎందుకు చేయలే వాళ్ళ పని నేను అడుగుతా ఉన్నా, ఎందుకు సాధించలేకపోయినా అని అడుగుతా ఉన్నా నేను. ఆనాడు కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయినండి, ఇయ్యలే. ఎంత ఎంత పౌరుషహీనులు అంటే, కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి శాసనసభలో నేను ఒక రూపాయి కూడా ఇయ్యా తెలంగాణకు, ఏం చేస్తావో చేసుకపోను. వీళ్ళు కొట్లాడినరు, టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడినరు, కానీ ఒక్క కాంగ్రెస్ మంత్రి కూడా చుట్టూ కూర్చున్నారు. ఆయన చుట్టే ఆయన చుట్టూ కూర్చున్నారు, కానీ నోరు తెలిసి ఎవరు మాట్లాడలే. అరే అట్టట్లే మాకు ఎట్లా ఏమని అడగలే, ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకి కొట్లాడినారు. మీరు చూసినారు, మీకు తెలిసిన విషయాలు. నేను దయచేసి మీతో ప్రార్థించేది, చంద్రబాబు నాయుడు మళ్ళా పెత్తనం తెలంగాణకు వచ్చారంటే ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు, మీ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కానియా, మీ కాళేశ్వరం ప్రాజెక్టు కానియా అని 35 ఉత్తరాలు రాసిండు. ఆ చంద్రబాబు నాయుడు మీ ఇంట్లోకే వచ్చి ఈ కాంగ్రెస్ దద్దమ్మలను సన్నాసనం పట్టుకొని మిమ్మల్ని కొట్టిపోతా అంటుండు. పడదామా, తయారున్నామా? మీ ఏళ్ళతోనే మీ కన్ను ఓడిపిస్తా అంటున్నాడు. మీ దగ్గరనే మళ్ళీ 10-11 ఎమ్మెల్యేలను గెలిపించి మీకు రానీయ నీళ్లు అంటున్నాడు. మరి సూర్యాపేట పొలాలకు కాళేశ్వరం నీళ్లు రావన్నా, చంద్రబాబు నాయుడు పెత్తనం కావన్నా? దయచేసి ఆలోచన. నేను ఉద్యమంలో చెప్పిన, నేను ఎప్పుడు వెనుక పోలే. ఉద్యమంలో నేను చెప్పింది ఏంటంటే, కత్తి ఆంధ్రోడే ఇస్తాడు, పొడిచేటోడు తెలంగాణ. ఇవాళ కూడా వచ్చేటోడు ఆంధ్రోడే, కానీ మోసకొచ్చేటోడు తెలంగాణ. ఈ దయ్యం దిగానంటే మనం చంద్రబాబు నాయుడు కాదు, ఏ పార్టీ అయితే వారిని మోసుకొని వస్తున్నదో వాళ్ళకి పెట్టాలి దెబ్బ, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇటువంటి వెన్నెముక లేని, పౌరుషం లేని, తెలంగాణ కోసం పోరాటం చేయలేని వాళ్ళని మనం అలమతి చేస్తే దెబ్బతింటాం. ఒక ఉద్యమ నాయకునిగా, తెలంగాణ రాష్ట్రం సాధించిన బిడ్డగా నా బాధ్యత మీకు చెప్పాలి. ఏమాత్రం ఏమర్పాటున ఉన్నా చాలా పెద్ద ప్రమాదం వస్తుంది, మళ్ళా వలస పరిపాలన వస్తుంది, చాలా పెద్ద ఎత్తున మనం దెబ్బతింటాం, మళ్ళా బానిసలుగా బతకాలి. కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఒకటి రెండు చిన్న చిన్న విషయాలు కోరినారు జగదీష్ రెడ్డి గారు, అది పెద్ద సమస్య కాదు. అవి చేసి పెట్టే బాధ్యత నాది. మీ ఆటోనగర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, 100% మీకు ఇంకో పెద్ద వసతి కూడా రాబోతుంది. ఒకటి డ్రై పోర్ట్ సూర్యాపేటనే వచ్చే అవకాశం ఉంది, వేలాది మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇక్కడ మన మచిలీపట్నం ఓడరేవుకు దారిలో సూర్యాపేట పట్టణం ఉంది, కాబట్టి చాలా పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయల పెట్టుబడితోని డ్రై పోర్ట్లో సూర్యాపేటలో రాబోతుంది, అది కూడా మనకు చాలా లాభం జరుగుతుంది. నా ప్రార్థన మీ అందరితోని, మంచిని గెలిపిస్తే మంచి జరుగుతుంది, చెడ్డను ఆహ్వానిస్తే చెడ్డ వస్తుంది. గతంలో ఎవరు ఎట్లా పనిచేసినారో మీకు తెలుసు. ఇలా అవినీతికి దూరంగా ప్రజలకు అన్ని విధాలు అండదండలుగా అన్ని రకాలుగా జగదీశ్వర రెడ్డి గారు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాడు. దయచేసి మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, మళ్ళీ కారు గుర్తుకు ఓటేసి జగదీశ్వర రెడ్డి గారిని ఎంత భారీ సంఖ్యలో సభలో వచ్చిందో అంత భారీ మేయార్తో గెలిపించాలి. మీకు తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో సూర్యాపేటను అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని తెలియజేస్తూ, నేను ఇంకా మీటింగ్లో పోవాల్సింది, మీరు చాలామంది ఉన్నారు, చాలాసేపు మాట్లాడాలని ఉంది, కానీ కంపల్సరీ కాబట్టి నాకు సెలవు ఇవ్వాలి. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.